ఉమ్మడి కృష్ణాలో మూడు సెగ్మెంట్లపై టీడీపీ జనసేన మధ్య పోటీ నడుస్తోంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ పెడన స్థానాలపై జనసేన ఫోకస్ పెట్టింది. ఇన్ఛార్జ్ లేకపోయినప్పటికీ అవనిగడ్డలో జనసేనకు క్యాడర్ ఉంది. అవనిగడ్డ టికెట్ ఆశిస్తున్నారు జనసేన నేత బండ్రెడ్డి రాము. టీడీపీ నుంచి రేస్ లో మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. పెడన స్థానంలో బలంగా ఉన్న టీడీపీ జనసేన ఎవరిని ఇన్ఛార్జ్లుగా పెడతారనే చూడాలి. పెడన ఇన్ఛార్జ్గా పంచకర్ల రమేష్ ను నియమించారు పవన్ కళ్యాణ్. సో పెడనలో టీడీపీ నుంచి కాగిత కృష్ణప్రసాద్, బోరగడ్డ వేదవ్యాస్ పోటీ పడుతున్నారు. జనసేనలో చేరి పెడను నుంచి బోరగడ్డ వేదవ్యాస్ పోటీ చేస్తారా లేదా అనేది చూడాల్సిందే. మా ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు ఎంపీ రావు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సీట్ల పొత్తి వ్యవహారం ఇప్పుడు చర్చగా మారింది. ఏ ఏ టికెట్లు జనసేన కేటాయిస్తారనే దాని మీద తీవ్ర చర్చ కూడా జరుగుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 14 నియోజకవర్గాల్లో కూడా కృష్ణా జిల్లాలో బలమైనటువంటి నియోజకవర్గాలుగా ఉన్నటువంటి జనసేన బలంగా ఉన్నటువంటి అవనిగడ్డ, మచిలీపట్నం, పెడని ఈ మూడు స్థానాల్లో కూడా జనసేన అడుగుతున్నప్పటికీ కూడా మచిలీపట్నంలో ప్రస్తుతం మాజీ మంత్రి కొల్లి రవీంద్ర ఉన్నారు కాబట్టి ఆ స్థానం కాకుండా పెడన, అవనిగడ్డ స్థానాల మీద ఎక్కువగా జనసేన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ రెండు స్థానాలు కూడా జనసేనకు ఇచ్చే విధంగా కూడా టీడీపీ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే అవనిగడ్డలో అటు టీడీపీ నుంచి మాజీ మంత్రి బండల బుద్ధప్రసాద్ రేసులో ఉన్నారు. అలాగే జనసేన నుంచి కూడా జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రాము కూడా ఆ టికెట్ ఆశిస్తున్నారు. కాబట్టి మరి ఇద్దరులో ఎవరికి ఇస్తారు, టీడీపీకి ఇస్తారా, జనసేనకి ఇస్తారా అన్నది కూడా ఈ సీట్ల ఖరారులో ఏదో ఒకటి ఫైనల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరొక నియోజకవర్గం పెడ నియోజకవర్గం. పెడ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా జనసేన ఇన్ఛార్జిగా పంచకర్ల రమేష్ ఉన్నారు. ఆ తర్వాత టీడీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రి బోరగడ్డ వేదవ్యాస్ కూడా టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ ఆ సీటు కనుక జనసేన కేటాయించేటట్లయితే బోరగడ్డ వేదవ్యాస్ టీడీపీ నుంచి జనసేనలో చేరుతారు. జనసేనలో చేరిన తర్వాత ఆయనకు జనసేన తరఫున టికెట్ ఇస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బోరగడ్డ వేదవ్యాస్ పవన్ కళ్యాణ్తో కూడా టచ్లోకి వెళ్ళారు. టీడీపీలో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కలిశారు, తనకు పెడన్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన ఒకవేళ పెడన్ టికెట్ కనుక జనసేన కేటాయించేటట్లయితే బోరగడ్డ వేదవ్యాస్ జనసేనలోకి వెళ్ళిన తర్వాత ఆయనకు టికెట్ ఇస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. మరి వేదవ్యాస్కి ఇస్తారా, వేరే వారికి ఇస్తారా అని చెప్పేసి కూడా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మరొక కీలకమైనటువంటి స్థానము విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. వెస్ట్ నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జిగా పోతిన వెంకట మహేష్ దాదాపుగా 4.5 ఏళ్ళుగా ప్రజల్లోనే ఉంటున్నారు. అయితే ఇక్కడ టీడీపీ నుంచి టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న, అలాగే జలీల్ ఖాన్ కూడా పోటీలో ఉన్నారు. కాబట్టి మరి ఈ సీటు కూడా టీడీపీకి వెళ్తుందా జనసేనకి వెళ్తుందా అనేది చూడాలి. మొత్తంగా ఈ మూడు స్థానాల మీద అయితే జనసేన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ స్థానాల్లో ఎవరు ఏ స్థానాలు జనసేన కేటాయిస్తారనేది కూడా చూడాలి.